हाई फ्रेंड्स, वेलकम टू आहार। मन चैनल एवरना फर्स्ट टाइम चूसते चैनल लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेंडी, पक्ने उन्ना बेल आइकॉन में क्लिक चेसी आल क्लिक चेस्ते मन नोटिफिकेशन अन्नी मीकु वस्ताई। ఈ రోజు రెసిపీ అటుగులు ఉప్మా। ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి రెసిపీ। ఇది లంచ్లో కానీ డిన్నర్లో కానీ మనం తీసుకోవచ్చు। ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా। ముందుగా మనం అటుకుల్ని తీసుకుని వాటిని మంచి నీటితో శుభ్రం చేసి వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ మీద ఒక మూకుడి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి। ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా వేరుశనగ పప్పు పచ్చిశనగ పప్పు వేసి వాటిని వేగనివ్వాలి। తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి వాటిని వేగనివ్వాలి। అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి। అవి వేగిన తర్వాత రుచికి సరిపడా salt కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి। తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి టొమాటో ముక్కల్ని మగ్గనివ్వాలి। టమాటా ముక్కలు మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు ఫ్రోజెన్ బటానీలు స్వీట్ కార్న్ గింజలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇవి కాస్త మగ్గిన తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న అటుకులు వేసి అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి। తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1/2 చెక్క నిమ్మకాయ రసం పిండుకొని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇది చల్లారిన తర్వాత కన్నా వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది। చూసారు కదా మా హెల్తీ అండ్ టేస్టీ అటుకుల ఉప్మా। ఇక్కడ నేను వాడిన వెజిటబుల్స్ గనుక మీకు అవైలబుల్ గా లేనట్లయితే గనుక మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అవి మీరు యూస్ చేసుకుని ఈ ఉప్మా చేసుకోవచ్చు। చూసారు కదా మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।